సో ఈ క్లాస్లో మనం అరాకిల్లో సబ్ క్వరీస్ ఎలా ఉంటాయి, వాటి కేటగిరీస్ ఏంటి, వాటిని మనం ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. మరి ఇక్కడ సబ్ క్వరీ, క్వరీ అంటేనే నథింగ్ బట్ సెలెక్ట్ స్టేట్మెంట్. మెయిన్గా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ని క్వరీ అని చెప్పేసి అంటాం. మరి ఒక స్టేట్మెంట్ లోపల, ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లోపల ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే దాన్నే మనం సబ్ క్వరీస్ అని చెప్పేసి అంటాం. వీటినే నెస్టెడ్ క్వరీ అని కూడా అనొచ్చు. మరి ఈ సబ్ క్వరీస్ అనేటివి మనకి వేర్ క్లాజ్లోను, లేదంటే ఫ్రమ్ క్లాజ్ తర్వాత, లేదంటే సెలెక్ట్ క్లాజ్, వీటిల్లో ఈ క్లాజెస్లో మనం ఈ సబ్ క్వరీస్ అనేటివి రాయొచ్చు. సో అంటే ఎలా ఉంటుందంటే, లైక్ ఇక్కడ మనం టేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. మనకి ఈఎంపీ డిఈపిటి టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి, ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ ఇవి ఉన్నాయి. అండ్ ఈఎంపీ తీసుకుందాం. ఈఎంపీ టేబుల్లో చాలా తక్కువే ఉన్నాయి డేటా. అండ్ ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటా. ఎంప్లాయీ టేబుల్లో మనకి కావాల్సిన రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి, కొన్ని రికార్డ్స్. మరి ఇప్పుడు సబ్ క్వరీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక క్వరీ జనరల్గా. మరి ఇక్కడ వేర్ సపోజ్ జాబ్ ఈక్వల్ టు అని ఇచ్చి మళ్ళీ ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసాము అనుకోండి. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ ఎంప్లాయీ వేర్ ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్ అని ఇస్తాను. స్మిత్ అనేవాడు ఇక్కడ ఉన్నారు మనకి డేటాలో. వీడికి ఏ జాబ్ అయితే ఉందో ఆ జాబ్ కలవాళ్ళు డీటెయిల్స్ అంతా కూడా మనకి రావాలి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద స్మిత్స్ జాబ్. సో ఇది సబ్ క్వరీ. మరి దీన్నే మనం ఇక్కడ రకరకాల పేర్లతో పిలవచ్చు. ఎస్ చెప్పండి. ఎట్లా ఇస్తారు నార్మల్గా? వేర్ ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్ అని ఇస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? స్మిత్ యొక్క డీటెయిల్సే వస్తాయి. సపోజ్ ఇక్కడ మీరు అడిగేది వేర్ ఈనేమ్ ఈక్వల్ టు స్మిత్, ఓన్లీ స్మిత్, స్మిత్ రికార్డ్ మాత్రమే వచ్చింది. బట్ ద క్వరీ ఈజ్, ఫస్ట్ క్వరీని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఐ వాంట్ టు గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ విత్ ద సేమ్ జాబ్ బిలాంగ్స్ టు స్మిత్. స్మిత్కి ఏ జాబ్ అయితే ఉందో ఆ జాబ్ కల వాళ్ళందరూ రావాలి. సో మనకి ఇక్కడ వేర్ జాబ్ ఈక్వల్ టు అని ఇచ్చి మనం సబ్ క్వరీ రాస్తే, ఇప్పుడు స్మిత్ యొక్క జాబ్ అనేది ఫస్ట్ సబ్ క్వరీ తీసుకొస్తుంది. స్మిత్కి ఏ జాబ్ ఉంది? క్లర్క్ ఉంది. మరి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అని అర్థం. మనం డైరెక్ట్గా క్లర్క్ అని ఇవ్వలేము, ఎందుకంటే మన క్వరీ ఏంటి, స్మిత్కి ఏ జాబ్ ఉందో ఆ జాబ్ కల వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కావాలి. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ క్వరీ, చూడండి క్లర్క్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఓకే, క్లర్క్స్ అందరూ వచ్చారు ఇక్కడ. సో ఇది మనకి ఇక్కడ ఏమవుతుంది,
ఇన్నర్ క్వరీ, చైల్డ్ క్వరీ లేదంటే సబ్ క్వరీ అని చెప్పేసి అంట. ఇది ఇన్నర్ క్వరీ, చైల్డ్ క్వరీ లేదంటే సబ్ క్వరీ. ఇది పేరెంట్ క్వరీ లేదంటే ఔటర్ క్వరీ లేదంటే మెయిన్ క్వరీ అని చెప్పేసి అంట. సో ఎప్పుడు కూడా మెయిన్ క్వరీ అనేది ఈ సబ్ క్వరీ యొక్క రిజల్ట్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ సబ్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, సబ్ క్వరీ యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకొని మెయిన్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. అది ఇక్కడ ప్రొసీజర్. మరి ఒకదాని లోపల ఇంకొక సబ్ క్వరీ కూడా మళ్ళీ ఇక్కడ వేరు పెట్టి ఇంకొక నెస్టెడ్ సబ్ క్వరీస్ కూడా మనం రాయొచ్చు. నాకు ఇక్కడ నేమ్ కూడా తెలియదు అనుకుందాం, మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక కండిషన్ ఏదైనా పెట్టుకున్నప్పుడు, అంటే మనం అడిగే క్వరీని బట్టి ఉంటుంది అక్కడ. సో ఆ క్వరీని బట్టి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి ఇట్లా మనం నెస్టెడ్ సబ్ క్వరీస్ రాయొచ్చు అన్నమాట. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే అదే ఇక్కడ సింటాక్స్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్, వేర్ కండిషన్ ఇచ్చి ఇక్కడ ఆపరేటర్స్, డిఫరెంట్ ఆపరేటర్స్ వాడతాం. అది నార్మల్గా ఈక్వల్ టు, గ్రేటర్ దన్ను, లెస్ దన్ను ఇవి వాడతాం. మరి దాని తర్వాత మనకి ఇక్కడ సబ్ క్వరీ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ సబ్ క్వరీస్లో రెండు రకాలు మనకి మెయిన్గా ఉన్నాయి, నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అండ్ కోరిలేటెడ్ సబ్ క్వరీ. కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అనేటివి లాస్ట్లో వస్తాయి మీకు, ఈ సబ్ క్వరీస్ మెయిన్ సబ్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అయిన తర్వాత. ఇక్కడ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అనేది ఫస్ట్ సబ్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని రిజల్ట్ని బేస్ చేసుకొని మెయిన్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కోరిలేటెడ్ సబ్ క్వరీ అట్లా కాదు, ఫస్ట్ ఈ కోరిలేటెడ్ సబ్ క్వరీ ఫస్ట్ ఔటర్ క్వరీ, అంటే ఔటర్ క్వరీ అంటే పేరెంట్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాటిల్లో ఉండే ప్రతి రోకి కూడా ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ఉల్టా అన్నమాట, ఔటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి దానికి మళ్ళీ ఇన్నర్ క్వరీ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీ అనేది. కోరిలేటెడ్ సబ్ క్వరీ అనేది ఔటర్ క్వరీలో ఉండే ప్రతి రికార్డ్కి కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కోరిలేటెడ్ సబ్ క్వరీ అనేది. అది దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడేమో సబ్ క్వరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్ క్వరీ, ఆ ఒక్కసారి రిజల్ట్ని బట్టి మెయిన్ క్వరీ వస్తుంది. ఇక్కడ అట్లా కాదు, ఫస్ట్ మెయిన్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాంట్లో ఉండే ప్రతి రికార్డ్కి, దాంట్లో అది తీసుకొని వచ్చిన ప్రతి రికార్డ్కి కూడా సబ్ క్వరీ మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మరి ఫస్ట్ మనం నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్, వీటిల్లో మళ్ళీ మనకి నాలుగు రకాలు ఉన్నాయండి. ఈ నాలుగు రకాల్లో ఫస్ట్ చూసినట్లయితే సింగిల్ రో సబ్ క్వరీ, మల్టీ రో సబ్ క్వరీ ఇవి రెండు ఉంటాయి. అట్లనే మల్టీ కాలమ్ సబ్ క్వరీ, ఇన్నర్ వ్యూ సబ్ క్వరీ అనేటివి కూడా ఉంటాయి. మరి ఇక్కడ మనం ఫ్రీక్వెంట్గా వాడేది ఏంటంటే సింగిల్ రో సబ్ క్వరీని కానీ లేదంటే మల్టిపుల్ రో సబ్ క్వరీ కానీ వాడుతూ ఉంటే, ఎక్కువగా సింగిల్ రో సబ్ క్వరీ వస్తాయి. ఇవి కూడా సిచ్యువేషన్ని బట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనం వాడు అడిగిన క్వరీ ఏంటి, క్వరీ అంటే నథింగ్ బట్ ద క్వశ్చన్, ఏంటి నాకు ఏ డేటా కావాలి అనేది అడుగుతాడు. దాన్ని బట్టి మీరు క్వరీ అనేది బిల్డ్ చేయాలి మీరు వాడు అడిగిన క్వశ్చన్ బట్టి. సింగిల్ రో సబ్ క్వరీ అనేది సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్ క్వరీ. ఈ సింగిల్ రో సబ్ క్వరీ అనేది ఇట్లాంటి రిలేషనల్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇట్లాంటి ఆపరేటర్స్ వేర్ క్లాజ్లో మనం ఇంతకు ముందర ఇచ్చినట్లుగా ఇక్కడ ఉంటాయి. అదే మల్టీ రో సబ్ క్వరీ అనేది మీకు మల్టిపుల్ రోస్ని సబ్ క్వరీలో రిటర్న్ చేయడం జరుగుతుంది, మల్టిపుల్ వాల్యూస్ని. అక్కడ మనకి ఇన్, ఎనీ, ఆల్ లేదంటే సమ్ ఇట్లాంటి ఆపరేటర్స్ వాడతాం. ఇన్ అంటే దాని లోపల చాలా వాల్యూస్ వస్తాయి కాబట్టి ఆ వాల్యూస్లో ఏంటి, ఎనీ లేదంటే ఆల్ ఇట్లాంటి ఆపరేటర్స్ మల్టీ రో సబ్ క్వరీలో రావడం జరుగుతుంది.
అట్లనే మనకి మల్టీ కాలము ఇన్లైన్ వ్యూ సబ్ క్వరీ, వాటి గురించి మళ్ళీ చూద్దాం. ఇవి ఫస్ట్ ఈ రెండు అయిన తర్వాత ఫస్ట్ మనకి సింగిల్ రో సబ్ క్వరీస్ ఏంటి అనేది చూసి తర్వాత మిగతా వాటికి వెళ్దాం. మరి ఈ సింగిల్ రో సబ్ క్వరీలో మీకు ఫస్ట్ డేటా అనేది ఎక్కడైనా సరే మీకు క్వరీస్ ఇచ్చాడు అంటే లైక్ మీకు ఇంటర్వ్యూలో కానీ టెస్ట్లో కానీ ఇప్పుడు శాంపిల్ డేటాని ఇవ్వచ్చు, లేకపోతే జస్ట్ టేబుల్స్ ఇస్తాడు. నేను ఇక్కడ డిఈపిటి ఎంప్లాయీ టేబుల్, దాంట్లో కాలమ్స్ ఏమున్నాయో మెన్షన్ చేస్తాడు. యూ హ్యావ్ టు ఇమేజిన్ అన్నమాట. లేదంటే డేటా కూడా ఇలా డేటా కూడా ఇవ్వచ్చు, అది సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. మీరు ఊహించి తీసుకురావాలి. డేటా ఇచ్చాడంటే కాస్త ఈజీనే, ఇబ్బంది లేదు. ఇవన్నీ టేబుల్స్ ఇట్లా ఈ టేబులు ఇలా ఉంది, దీంట్లో ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్, హైడే, సాలరీ, కమిషన్ అండ్ అగైన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇట్లా ఇచ్చాడు. దాంట్లో ఈ వాల్యూస్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఒక్కొక్క క్వరీ ఇక్కడ చూడొచ్చు. సింగిల్ రో సబ్ క్వరీస్ ఎలా ఉంటాయి అనే దానికి ఇక్కడ ఒక్కొక్క క్వరీని మనం చూసుకుంటూ వెళ్దాం. సో క్వరీ ఏంటి ఇక్కడ? డిస్ప్లే హూ ఈజ్ గెటింగ్ ది ఫస్ట్ హై శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఎవరు ఎక్కువ శాలరీని ఎర్న్ చేస్తున్నారో వాడి డీటెయిల్స్ కావాలి. హూ ఈజ్ గెటింగ్ ది ఫస్ట్ హైయెస్ట్ శాలరీ ఎంప్లాయీ టేబుల్లో నుంచి. సో ఫస్ట్ హైయెస్ట్ శాలరీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇవి డేటా ఉన్నది. ఫస్ట్ హైయెస్ట్ శాలరీ అంటే ఎవరు రావాలి? ప్రెసిడెంట్. వీడికి 5,000 or 6,000 ఉంది, వీడే హైయెస్ట్. వీడికి వీడి డీటెయిల్స్ మనకి హూ ఈజ్ గెటింగ్ ది హైయెస్ట్ శాలరీ స్పెసిఫిక్గా ఒక్కడి రికార్డే మనకి రావాలి. సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, మనకి హైయెస్ట్ శాలరీ అంటే ఏం చేయొచ్చు మనం? సింపుల్గా మ్యాక్స్ ఆఫ్ శాలరీ అనొచ్చు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం శాలరీ అంటే ఇది ఆన్సర్. ఓకే, సింపుల్, ఇక్కడ సబ్ క్వరీ అవసరం లేదు. హూ ఈజ్ గెటింగ్ హైయెస్ట్ శాలరీ, వాటి డీటెయిల్స్ కావాలి అంటున్నాడు ఇక్కడ. సో వాటి డీటెయిల్స్ ఫస్ట్ తీసుకురావాలి. వేర్, ఇప్పుడు వాడి శాలరీ తోటి కంపేర్ చేయాలి. వేర్ శాలరీ ఈక్వల్ టు, దేనికి ఈక్వల్ కావాలి? మ్యాక్సిమం శాలరీకి ఈక్వల్ కావాలి. ఇక్కడ మనం మ్యాక్సిమం శాలరీని అప్లై చేస్తాం. మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు చూడండి, అల్టిమేట్గా ఆ పర్టికులర్ రికార్డు, ఆఫ్ కోర్స్ ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు, ఆ పర్టికులర్ రికార్డు మాత్రమే ప్రెసిడెంట్ రికార్డు మనకి రావడం జరుగుతుంది. చూడండి, సో ఫస్ట్ మ్యాక్సిమం శాలరీని సబ్ క్వరీ తీసుకొస్తుంది. దానికి ఈక్వల్గా ఉండే శాలరీ ఎవరు ఎర్న్ చేస్తున్నారో వాటి డీటెయిల్స్ కావాలి. ఇది ఫస్ట్ క్వరీని మనం అండర్స్టాండ్ చేసుకొని ఎప్పుడు కూడా బిల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ వన్ ఈజ్ డిస్ప్లే హూస్ ఎంప్లాయీస్ జాబ్ ఈజ్ ద సేమ్ యాజ్ ద జాబ్ ఆఫ్ స్మిత్. నేను ఇంతకు ముందు రాసిన క్వరీని డిస్ప్లే హూస్ ఎంప్లాయీస్ జాబ్ ఈజ్ సేమ్ జాబ్ ఆఫ్ స్మిత్. స్మిత్కి ఏ జాబ్ ఉందో వాళ్ళ డీటెయిల్స్, అంటే ఇంతకు ముందు మనం రాశాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, అదేనమాట. వేర్ జాబ్ ఈక్వల్ టు స్మిత్ జాబ్ కావాలి. సెలెక్ట్ జాబ్ స్మిత్ కాకపోతే ఇంకొకడు, వాడి పేరు అయితే మెన్షన్ చేశారు అలెన్ అనుకోండి, అలెన్ అట్లా. ఫ్రమ్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ మనకేమిచ్చాడు పారామీటరు? వేర్ ఈ నేమ్ అనేది ఇచ్చాడు స్మిత్. అది ఈ నేమ్మా ఏంటి అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. మనకి
జస్ట్ స్మిత్ అని ఇచ్చాడు కాబట్టి మనమే ఊహించుకోవాలి, ఓహో స్మిత్ అనేది ఎంప్లాయ్ నేము అని. సో చూడండి, క్లర్క్స్ అందరూ కూడా వచ్చేసారు ఇలాగన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ప్లే హూస్ సాలరీ ఈజ్ మోర్ దాన్ మ్యాక్సిమం సాలరీ ఆఫ్ ద జాబ్ సేల్స్ మ్యాన్. అంటే సేల్స్ మ్యాన్స్ కంటే, సేల్స్ మ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికంటే ఎక్కువ సాలరీ ఎవరు పొందో. డిస్ప్లే హూస్ సాలరీ ఈజ్ మోర్ దాన్ మ్యాక్సిమం సాలరీ ఆఫ్ జాబ్ సేల్స్ మ్యాన్. అంటే సేల్స్ మ్యాన్లో మ్యాక్సిమం సాలరీ ఎవరికి ఉందో, వాడికంటే ఎక్కువ ఎవరు ఎర్న్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్వరీ. ఓకే, సో వేర్ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్, ఎవరికంటే ఎక్కువ ఉండాలి, మ్యాక్సిమం సాలరీ, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్. ఇవన్నీ బై ప్రాక్టీస్ ఎంత ఎక్కువైతే, అంటే ఇది ఒక్క డేటానే కాదు, మీరు చాలా డేటాని యూజ్ చేసుకొని రకరకాల క్వరీస్ నెట్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేయండి, వాటిలన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, వీళ్ళందరికీ కూడా సేల్స్ మ్యాన్ యొక్క మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఉన్నది అని అర్థం. సో మీరు కావాల్సింటే దీన్ని వరకే ఎగ్జిక్యూట్ చేస్తే తెలుస్తుంది, దీని వరకే ఎగ్జిక్యూట్ చేస్తే సేల్స్ మ్యాన్ యొక్క మ్యాక్సిమం శాలరీ అంతా తెలిసిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ దట్ పర్టికులర్ వన్, 1600 ఉంది అంతే. నైస్, ఎక్కువ వస్తుందండి మీ సైడ్ నుంచి. ఓకే, సేల్స్ మ్యాన్ వేర్ జాబ్ ఈక్వల్ టు సేల్స్ మ్యాన్, 1600 కంటే మనకి ఇంతకు ముందర వీళ్ళందరికీ కూడా 1600 కంటే ఎక్కువ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకి డిస్ప్లే హూస్ ఎంప్లాయీ జాబ్ ఈజ్ సేమ్ యాజ్ ద జాబ్ ఆఫ్ బ్లేక్ అండ్ హూ ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ బ్లేక్ సాలరీ. బ్లేక్కి ఏ జాబ్ ఉందో ఆ జాబ్ కావాలి. అంటే ఇలాగ ఇంతకు ముందర మనం చేసాం కదా, స్మిత్కి ఏ జాబ్ ఉందో ఆ జాబ్ గలవాళ్ళు, అలాంటి క్వరీయే రాస్తాం. అండ్ హూ ఆర్ ఎర్నింగ్ సాలరీ మోర్ దాన్ బ్లేక్, అందరి డీటెయిల్స్ పోలేదు, సాలరీ బ్లేక్ కంటే ఎక్కువ ఎవరు ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్. సో క్రియేటివ్ వేర్ ఫస్ట్ జాబ్ని మనం కంపేర్ చేస్తాం, జాబ్ ఈక్వల్ టు సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈనేమ్ ఈక్వల్ టు ఏంటిది, బ్లేక్, BLAKE, బ్లేక్. మరి ఇంకొకటి ఏంటి, సాలరీ గ్రేటర్ దెన్ బ్లేక్ అన్నాడు. మరి ఇక్కడ సాలరీని కూడా బ్లేక్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళని మనం తీసుకోవాలి. వేర్ జాబ్ ఈక్వల్ టు, ఓకే మనకి ఈ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే బ్లేక్కి ఏ జాబ్ ఉందో ఆ జాబ్ గల వాళ్ళు వస్తారు. బట్ అంటే మేనేజర్స్ బ్లేక్ కంటే ఎక్కువ ఎవరికి ఉంది, వీళ్ళిద్దరికీ ఉంది, వీళ్ళిద్దరు డీటెయిల్స్ రావాలి, బ్లేక్ రాకూడదు ఇక్కడ, ఇది వీళ్ళిద్దరూ రావాలి, అంటే జోన్సు క్లార్క్ రావాలి. సో ఇక్కడ మనకి ఈనేమ్ ఈక్వల్ టు బ్లేక్ అన్నా, అండ్ సెలెక్ట్ జాబ్, జాబ్ ఈక్వల్ టు అండ్, అండ్ ఇక్కడ ఇక్కడ లోపల పెట్టకూడదు, బయట పెడదాం. అండ్ సాలరీ గ్రేటర్ దెన్ సెలెక్ట్ సాలరీ ఫ్ర
ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు బ్లేక్ ఇలా రాయొచ్చు మనం. సో చూడండి, ఒక సబ్ క్వరీ లోపల ఇంకొక సబ్ క్వరీ మనం రాయలేదు, రెండు విడివిడిగా ఇక్కడ ఒక కండిషను ఇక్కడ ఒక కండిషను అండ్ ఇక్కడ ఒక కండిషన్ రెండు పెట్టారు. సో చూడండి, జోన్స్ క్లాక్ ఇద్దరు మాత్రమే రావడం జరిగింది. ఒకదాని లోపల ఇంకొక సబ్ క్వరీ పెడితే ఒక సబ్ క్వరీ లోపల దాన్ని నెస్టెడ్ సబ్ క్వరీ అంటాం, బట్ ఇక్కడ నెస్టెడ్ చేయలేదు. ఈ సబ్ క్వరీ వేరు, ఈ సబ్ క్వరీ వేరు. దీని లోపల ఇక్కడ ఇక్కడ దాకా ఇది క్లోజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అయింది. ఓకే, అండ్ వేర్ క్లాజ్లో మనం రెండు కండిషన్లు పెట్టాము, ఇది ఒక కండిషను అండ్ ఇది ఒక కండిషన్. ఈ రెండు కండిషన్లు ఇక్కడ సాటిస్ఫై కావాలి అలాగనమాట. ఇక్కడ దాకా అయిపోయింది, అది ఇక్కడ దాకా అయిపోయింది. ఎస్, ఇది ఇక్కడే కదా, ఇదే కదా. ఈ స్మిత్కి ఎట్లా అయితే చేసామో అదే చేసాం. ఇక్కడ కూడా స్మిత్ జాబ్ని తీసుకురామన్నాం, ఇక్కడ బ్లేక్ జాబ్ని తీసుకొస్తుంది. అక్కడ స్మిత్ జాబ్ క్లర్క్, ఇక్కడ బ్లేక్ జాబ్ మేనేజర్, మేనేజర్ని తీసుకొని వస్తుంది. అందరూ మేనేజర్లు అక్కర్లేదు. ఏంటి సాలరీ, వాళ్ళ సాలరీ బ్లేక్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే తీసుకొచ్చింది. సో అట్లా అన్నమాట. సో డిస్ప్లేది సీనియర్ ఎంప్లాయీ. మరి ఇక్కడ సీనియర్ ఎంప్లాయీ అంటే మనం దేన్ని బట్టి డిసైడ్ చేస్తాము సీనియర్ ఎంప్లాయీ అనేది? ఎక్స్పీరియన్స్ని బట్టి. సో అంటే వీడు కంపెనీలో హైర్ డేట్, హైర్ డేట్ అనేది మనకి ఇక్కడ ఉంది, హైర్ డేట్ ఫీల్డ్ ఉంది, దాన్ని బట్టి మనం సీనియర్ ఎంప్లాయీ డిసైడ్ చేయొచ్చు. ఎవడైతే ఫస్ట్ జాయిన్ అయి ఉన్నాడో వాడి యొక్క డీటెయిల్స్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ హైర్ డేట్ ఈక్వల్ టు సెలెక్ట్ మినిమమ్ ఆఫ్. ఇక్కడ మిన్ అనే ఫంక్షను ఈ డేట్ కూడా తీసుకోవచ్చు, మినిమమ్ హైర్ డేట్ ఫ్రమ్ ఎంప్లాయీ. చూడండి, ఒక్కడే ఉంటాడు, అది కూడా స్మిత్, 80స్లో జాయిన్ అయ్యాడు. మీరు కావాల్సుంటే మిగతా వాళ్ళ డేటా చూడండి, అందరూ వీడి తర్వాతనే జాయిన్ అయ్యి ఉంటారు. లైక్ సపోజ్ యు సీ ది డేటా, చూడండి 81 82, ఇట్లా వీడే ఫస్ట్ జాయిన్ అయింది. సో మినిమమ్ హైర్ డేట్, మినిమమ్ హైర్ డేట్ అంటే ఇది అన్నిటికంటే హైర్ డేట్ తక్కువ ఉన్నది, ఇది దానికి ఈక్వల్గా ఉండే ఎంప్లాయీ డీటెయిల్స్ మనం ఇక్కడ కంపేర్ చేసాం అదనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడే ఉంది చూడండి, సెలెక్ట్ మినిమమ్ హైర్ డేట్ ఫ్రమ్ ఎంప్లాయీ. మినిమమ్ హైర్ డేట్ మనం తీసుకొచ్చాం, తక్కువ హైర్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కంపేర్ చేస్తూ వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని చెప్పాను, వాడి డీటెయిల్స్. సో ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సెకండ్ హైయెస్ట్ శాలరీ అంటే మనకి ఫస్ట్ హైయెస్ట్ శాలరీ మనం చూసాం, ఇది మ్యాక్సిమం ఉన్నాం. మరి సెకండ్ ఎవరిది అనేది ఇక్కడ కావాలి. మనం దీన్నే కాస్త మాడిఫై చేయొచ్చు. సో ఇక్కడేంటి, ఫస్ట్ హైయెస్ట్ శాలరీ మనకి దీని ద్వారా వస్తుంది, అండ్ మనకి సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి. వేర్ శాలరీ ఈక్వల్ టు సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్. ఇక్కడ అంటే మ్యాక్సిమం శాలరీ ఇచ్చాం, వేర్ శాలరీ
లెస్ దెన్ అగైన్ ఇంకొక స్టేట్మెంట్ రాస్తారండి. వేర్ సాలరీ లెస్ దెన్ సెలెక్ట్ అగైన్ మ్యాక్సిమం సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇది నెస్టెడ్ సబ్ క్వరీ. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏం తీసుకొస్తుంది, మ్యాక్సిమం శాలరీని తీసుకొస్తుంది. మ్యాక్సిమం శాలరీ కంటే తక్కువ లెస్ దెన్ శాలరీ, లెస్ దెన్ శాలరీస్ అంటే 6,000 కంటే తక్కువ ఉన్నవి అన్నీ 6,000 కంటే తక్కువ ఉన్నాయి అవన్నీ లిస్ట్ వస్తాయి. 6,000 కంటే తక్కువ ఉన్న వాటిల్లో మళ్ళీ మ్యాక్సిమం శాలరీ ఏంటి, అర్థమైందా? 6,000 కంటే తక్కువ ఉన్న వాటిలో మ్యాక్సిమం శాలరీ ఏమున్నాయి, ఇక్కడ ఇది 3,000 ఉన్నది. అఫ్కోర్స్ ఇక్కడ ఇంకొకరికి 3,450 ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇట్లా వీడి డీటెయిల్స్ కానీ లేదంటే 3,000 to 3,000 మీరు డేటాని చూసుకొని కరెక్ట్ రిజల్ట్ వచ్చిందా లేదా. సరే, వీడి అంటే సెకండ్ మ్యాక్సిమం శాలరీ, ఫస్ట్ దానికంటే తక్కువ ఉన్న వాటిల్లో మ్యాక్సిమం శాలరీ ఏంటి అనేది ఇక్కడ తీసుకొస్తుంది. దానికి ఈక్వల్గా ఉండే డేటా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది, దాన్ని కంపేర్ చేస్తున్నాం. సో ఇది 3,450 సెకండ్ మ్యాక్సిమం శాలరీ. థర్డ్ మ్యాక్సిమం శాలరీ అంటే ఏం రాయాలి, మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇక్కడ ఇంకొక సబ్ క్వరీ ఇక్కడ రాయాల్సిన అవసరం వస్తుంది. ఇంకొక సెలెక్ట్ మ్యాక్సిమం అట్లా ఇట్లా రాసుకుంటూ పోవడమే. అండ్ ఇక్కడ ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ అని చెప్పాడు, డీటెయిల్స్ అడగలేదాడు. కాబట్టి ఇట్లా మనం సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ లెస్ దెన్ మ్యాక్సిమం శాలరీ అన్న, ఓన్లీ శాలరీ మాత్రమే డిస్ప్లే అయ్యింది అక్కడ. ఇక్కడ నెస్టెడ్ సబ్ క్వరీ రాయలేదు, ఇక్కడ ఓన్లీ శాలరీ డిస్ప్లే అయింది. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ అంటే 3,500 అని డిస్ప్లే. మనకు వచ్చింది ఏంటి ఇక్కడ డీటెయిల్స్, వాడి యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చాయి ఈ క్వరీ. ఈ దీని ప్రకారం అయితే ఓన్లీ ఇది ఒక్కటే కనిపెడుద్ది మనకి. డీటెయిల్స్ కూడా రాయాలంటే ఇది ఆన్సర్ మనం ఇప్పుడు చేసామే ఇది. దీనికి చూడండి, ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ అన్నాడు, ఫైండ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అని అడగలం. అర్థమైందే దానికి దీనికి క్వరీ. ఇక్కడ వచ్చేసి ఫైండ్ ది ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఆర్ గెటింగ్ సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ డీటెయిల్స్ అనేది మెయిన్ క్వరీలో ఇచ్చి తర్వాత ఈ స్టేట్మెంట్ ఎటు మనం రాయాలి. ఓకే, అందుకనే ఇది నెస్టెడ్ సబ్ క్వరీ అయింది. థర్డ్ హైయెస్ట్ శాలరీ చెప్పాను కదా, మ్యాక్సిమం శాలరీ తీసుకొని ఆ మ్యాక్సిమం శాలరీ కంటే తక్కువ ఉన్న దాంట్లో మ్యాక్సిమం శాలరీ తీసుకొని అంటే సెకండ్ మ్యాక్సిమం శాలరీ వస్తుంది, దానికంటే తక్కువ ఉన్న దాంట్లో మ్యాక్సిమం శాలరీ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్, థర్డ్ హైయెస్ట్ శాలరీ ఎవరుందో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అలాగన్నమాట. నెక్స్ట్ డిస్ప్లే హూ ఆర్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూడండి, డిస్ప్లే ఎంప్లాయీస్ హూ ఆర్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు దాకా మనం చేసినటువంతా కూడా ఎంప్లాయీ టేబుల్కి సంబంధించే, మరి ఇప్పుడు సేల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు పర్టికులర్గా సేల్స్ డిపార్ట్మెంట్ అన్నాడు. అంటే ఇది ఒక టేబుల్ తోటి సంబంధించింది కాదు, రెండు టేబుల్స్ తోటి ఇన్వాల్వ్ అయినది అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయీ టేబుల్లో సేల్స్ అనేది ఎక్కడ లేదు, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కానీ డిపార్ట్మెంట్ నేమ్ లేదు, మీరు గమనించాలి. లైక్ దిస్, సపోజ్ ఎంప్లాయీ టేబుల్ అండ్ ఐఎమ్ ఆల్సో సెలెక్టింగ్ ద డిపిటి టేబుల్ ఎంప్లాయీ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్. చూడండి డిపార్ట్మెంట్ టేబుల్లో ఇక్కడ ఉన్నది సేల్స్ అని, మనకి ఇది ఇచ్చాడు డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30 అనేది ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ నెంబర్ 30 అని మెన్షన్ చేసేస్తే మనం డైరెక్ట్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30 అనేయచ్చు.
దట్ ఈస్ ఓకే, బట్ ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్లా డిపార్ట్మెంట్ నెంబరు, అక్కడ కూడా డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఆ రెండింటిని బేస్ చేసుకొని, అంటే అక్కడ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళే కదా ఈ ఎంప్లాయీస్. కాబట్టి మనకి ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి అన్నాడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇవ్వలేదు, కానీ రెండింటి మధ్యలో ఉన్నది మీడియేటర్గా డిఈపిటిఎన్ఓ అనే, వేర్ డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు, ఇప్పుడు నేను సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ ఫ్రమ్ డిఈపిటి వేర్, వాడు ఏమి ఇచ్చాడు మనకి, డీనేమ్ ఈక్వల్ టు సేల్స్. ఫీల్డ్స్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో అది మెయిన్ క్వరీకి పాస్ చేస్తుంది. అప్పుడు ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఎటు ఎంప్లాయీ టేబుల్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సేల్స్ డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి 30th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా రెండు టేబుల్స్ జాగ్రత్తగా గమనించాలి. హూ ఆర్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్, ఇక్కడేమో ఎంప్లాయీస్ అని ఇచ్చారు. దీనికి రిలేషన్ ఉంది, మధ్యలో డిఈపిటిఎన్ఓ అనేది ఒకటి ఉంది కాబట్టి మనం ఇలా తీసుకురావచ్చు. డిస్ప్లే ద టోటల్ శాలరీ ఇన్ పర్చేజ్ డిపార్ట్మెంట్. పర్చేజ్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ శాలరీ ఎంత పే చేస్తున్నామో అది రావాలి. టోటల్ శాలరీ అంటే ఏంటి, సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ, ఇదంతా సేమ్. ఇక్కడ వచ్చేసి మనం పర్చేజ్ అనేది ఇస్తాం. పర్చేజ్ డిపార్ట్మెంట్లో మనం పే చేసే శాలరీ ఇది 10,875 రూపీస్ పే చేస్తున్నాం మొత్తానికి, ఇదన్నమాట అక్కడ. సో నెక్స్ట్ నాట్ ఓన్లీ సెలక్షన్, అప్డేషన్లో కూడా చూడండి, టు అప్డేట్ ఎంప్లాయీ శాలరీ విత్ మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ హూస్ ఎంప్లాయీ నెంబర్ ఈస్ 7900. అంటే దాని అర్థం 7900 ఎవరున్నారు ఇక్కడ, 7900 వీడు జేమ్స్ క్లర్క్. ఈ క్లర్క్కి మనం మ్యాక్సిమం శాలరీని ఇవ్వమంటున్నాం. మ్యాక్సిమం శాలరీ ఏంటి, ఇది అంటే ప్రెసిడెంట్కి ఎంత శాలరీ ఉందో అంత శాలరీని క్లర్క్కి అప్డేట్ చేయమంటున్నాడు. అప్డేట్ టు అప్డేట్ ఎంప్లాయీ శాలరీ విత్ మ్యాక్సిమం శాలరీ ఎవరికి అప్డేట్ చేయాలి, ఎంప్లాయీ నెంబర్ 7900. 7900 కాకపోతే ఇంకొకటి పెట్టుకోండి, అట్లా అన్నమాట. సో వెరీ సింపుల్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్ రాయాలి, నాట్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. అప్డేట్ అప్డేట్లో కూడా ఇక సబ్ క్వరీ వస్తుంది. అక్కడ క్వరీ అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ శాలరీ ఈక్వల్ టు అని చెప్పేసి ఇప్పుడు క్వరీ రాయాలి. సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, మ్యాక్సిమం శాలరీని తీసుకుని వచ్చి సెట్ చేస్తాం ఎవరికి అనేది ఇక్కడ, వేర్ ఈఎంపిఎన్ఓ ఈక్వల్ టు ఎవడు మనకి అక్కడ ఇచ్చింది 7900 7900కి. సో ఇమ్మీడియట్గా చూడండి, వన్ రో అప్డేటెడ్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళి చూసినా కానీ 7900కి ఇప్పటి వరకు 950 ఉంది. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేసామంటే వాడి డేటా చూడండి 6000 అయిపోయింది. వీడికి ఏ శాలరీ ఉందో వీడికి కూడా అదే శాలరీ వచ్చేసింది. ఓకే, ఇలాగన్నమాట. నేను దీన్ని లైక్ అండూ చేస్తాను.
అంటే డేటా మళ్ళీ కరెక్ట్ అయింది. సో ఇక్కడ మీకు కమిట్ టు రోల్ బ్యాక్, రోల్ బ్యాక్ అంటున్నాను, రోల్ బ్యాక్ అవన్నీ మీకు మళ్ళీ వస్తాయి లాస్ట్లో. సో రోల్ బ్యాక్ అంటే క్యాన్సిల్ చేశాను ఆ అప్డేషన్ని. ఇప్పుడు మీరు ఇక్కడ డేటా చూసిన సెలెక్ట్ అని మళ్ళీ మామూలుగానే పాత డేటానే ఉండిద్ది. వెయిటింగ్ ఫర్ ఇనిషలైజర్. సో ఇప్పుడు రిఫ్రెష్ అనండి, చూడండి మళ్ళీ 950 వచ్చేసింది, క్యాన్సిల్ అయిపోయి. సో ఓకే, ఇలాగన్నమాట. అండ్ అప్డేట్ ఎంప్లాయీ స్కాట్ కమిషన్ విత్ మార్టిన్ కమిషన్. మార్టిన్కి ఏ కమిషన్ ఉందో స్కాట్కి అదే కమిషన్ రావాలి. సేమ్ ఇట్లానే ఇప్పుడు చూడండి, అప్డేట్ ఎంప్లాయీ సెట్ కమిషన్ ఈక్వల్ టు సెలెక్ట్ కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు మార్టిన్. మార్టిన్ యొక్క కమిషన్ని ఇక్కడ అప్డేట్ చేయమని ఇస్తున్నాం. ఎవరికి అప్డేట్ చేయమని? స్కాట్కి. అదనమాట, ఇంత ముందరేమో ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ నేమ్ ఇచ్చాడు అంతే. ఇక్కడ శాలరీ ఇచ్చాడు, ఇక్కడ కమిషన్ ఇచ్చాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ సి అప్డేట్ స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్ విత్ ది మ్యాక్సిమం శాలరీ ఎర్నింగ్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ నెంబర్. అప్డేట్ స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్. స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత ఉంది చూడండి, స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్ 20. ఇట్లా మీరు క్వరీస్ మీ ఓన్గా కూడా రాసుకోవచ్చండి డేటాను చూసి. ఎట్లా కావాలనుకుంటే ఇవన్నీ నేను ఓన్గా రాసిన క్వరీస్ ఇట్లాంటివి ఇవన్నీ. సో మనకి ఎట్లా కావాలి డేటా అనేది మనం ఊహించి ఇట్లా అనుకుంటే ఎట్లా వచ్చింది అనేది ఊహించి మనం క్వరీ రాసి దానికి ఎగ్జిక్యూట్ చేసి చూడాలి. సో ఇప్పుడు అప్డేట్ స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్, స్మిత్ డిపార్ట్మెంట్ నెంబర్ని అప్డేట్ చేయాలి. దేంతోటి? విత్ ది మ్యాక్సిమం శాలరీ ఎర్నింగ్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ నెంబర్. మ్యాక్సిమం శాలరీ ఎవరు ఎర్న్ చేస్తున్నారు ఇక్కడ? వీడు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి? 10th డిపార్ట్మెంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా స్మిత్కి 10th డిపార్ట్మెంట్ని అప్డేట్ చేయమని అర్థం. సో దానికి ఏం చేసాం మనం ఇక్కడ? అప్డేట్ ఎంప్లాయీ సెట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు అని ఇచ్చేసి సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ ఈక్వల్ టు సెలెక్ట్ మ్యాక్సిమం శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. మ్యాక్సిమం శాలరీని తీసుకొస్తుంది, ఆ శాలరీ గల్ల వాడికి డిపార్ట్మెంట్ నెంబర్ ఏందో అది తీసుకొస్తుంది, దాన్ని ఇక్కడ సెట్ చేస్తాం. ఎవరికి సెట్ చేస్తాము? ఇది స్మిత్కి. ఇదంతా సబ్ క్వరీ అనుకుంటే ఇది ఒక సబ్ క్వరీ, దాని లోపల ఇంకొక సబ్ క్వరీ. ఇది అప్డేట్ స్టేట్మెంట్, ఇది మెయిన్, ఇది ప్లస్ వేర్ క్లాజ్ అప్డేట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, డిలీట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ హూస్ జాబ్ ఈస్ ద సేమ్ జాబ్ ఆఫ్ స్కాట్. స్కాట్కి ఏ జాబ్ అయితే ఉందో ఆ జాబ్ గల వాళ్ళందరినీ డిలీట్ చేయమని అర్థం. అంటే దీని అర్థం ఇప్పుడు స్కాట్ అనలిస్ట్, అనలిస్ట్ యొక్క జాబ్ని మనం మెయిన్ క్వరీకి పంపిస్తాం డిలీట్ స్టేట్మెంట్కి. ఆ స్టేట్మెంట్ గల వాళ్ళందరూ, ఆ జాబ్ గల అనలిస్టులందరూ రిమూవ్ అయిపోతారు. ఇదన్నమాట ఈ క్వరీ. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చున్నాము, దాన్ని ట్రై చేయండి. ఇవి గెట్ ది డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ నాట్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్ అండ్ హూస్ కమిషన్ ఈజ్ నల్. కమిషన్ నల్గా ఉండి సేల్స్ డిపార్ట్మెంట్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ డీటెయిల్స్. సేల్స్ డిపార్ట్మెంట్లో, సేల్స్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లా వచ్చింది ఇక్కడ మనకి?
సేల్స్ డిపార్ట్మెంట్ యొక్క నంబర్ ఎంతో ఇక్కడ చూద్దాం. సేల్స్ అంటే ఎంత? 30th డిపార్ట్మెంట్. 30th డిపార్ట్మెంట్లో కాకుండా హూఆర్ నాట్ ఇన్ సేల్స్ డిపార్ట్మెంట్, 30th డిపార్ట్మెంట్లో కాకుండా హూఆర్ నాట్ ఇన్ అండ్ హూస్ కమిషన్ ఈజ్ నల్, అంటే వీడి కమిషన్ 20th డిపార్ట్మెంట్లో ఉన్నాడు అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో లేడు, అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్కి దీనికి రిలేషన్ ఉంది, వీడి నల్గా ఉంది, వీడి డీటెయిల్స్ బయటపడతాయి అండ్ వీడి డీటెయిల్స్ బయటపడతాయి, వీడి డీటెయిల్స్ బయటపడతాయి, వీడిది మాత్రం రాదు ఎందుకంటే వీడు సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. వీడు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే నల్ కమిషన్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రావాలి అని అర్థం. అంటే అఫ్కోర్స్ మీకు అక్కడ డేటా వేరేగా ఉండొచ్చు, నేను ఇక్కడ డేటా కొన్ని కొన్ని అప్డేషన్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా నల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇలాగనమాట. అది డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ సీనియర్ మోస్ట్ అండ్ జూనియర్ మోస్ట్ ఎంప్లాయీస్. సీనియర్ మోస్ట్ ఆల్రెడీ ఇంతకు ముందర చెప్పున్నది మీకు, జూనియర్ మోస్ట్ ఎంప్లాయీ కూడా కావాలి అనేది సింగిల్ క్వరీ ఆల్రెడీ చేసాం. లేటెస్ట్ జాయినింగ్ డేట్ తీసుకోవాలి. మరి దీనికి ఎలా రాస్తారో చూడండి. రెండు ఇద్దరు కావాలి, సీనియర్ మోస్ట్ అండ్ జూనియర్ మోస్ట్. డిస్ప్లే ది డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వేర్ స్మిత్ అలన్ అండ్ అలన్ ఈజ్ వర్కింగ్. స్మిత్ అలన్ను ఎక్కడ వర్క్ చేస్తున్నారో, ALLEN క్యాపిటల్లో ఉంటుంది అక్కడ, అలన్ ఈజ్ వర్కింగ్. ఈ రెండు డిపార్ట్మెంట్స్ యొక్క డీటెయిల్స్, అంటే స్మిత్ దేంట్లో పనిచేస్తున్నాడు 20th డిపార్ట్మెంట్, అలన్ దేంట్లో పనిచేస్తున్నాడు 30th డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మనకు కావాలి. అంటే పర్చేస్ డిపార్ట్మెంట్ ఈ రెండు రోస్ డిస్ప్లే కావాలి, ఇది కమ్ ఇది, ఈ రెండు అవుట్పుట్ రావాలి. సో ఫస్ట్ ఇవి చేయండి, మిగతా సబ్ క్వరీస్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.